మిడిల్ క్లాస్ మెలోడీస్. కక్కుర్తిని పిల్లలకు చిన్నతనం నుంచే పెద్దలు రుద్దేవారు. దాంతోపాటు ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో కూడా చెప్పేవారు. మన ఇంట్లో పప్పు చేకోడలు చేసుకున్నామన్న సంగతి ఎవరికీ చెప్పకు. మనం పెద్ద రసాల మామిడి పళ్ళు కొన్నామన్న సంగతి కూడా ఎవరికీ చెప్పకు. ఫలానా సినిమా చూసామన్న సంగతి కానీ, పండగకి బట్టలు తీసుకున్నామన్న సంగతి కానీ ఎవరికూ చెప్పకని పిల్లలకు నూరు పోసేవారు. సరే అనేవారు పిల్లలు. పరీక్షలకు రహస్యంగా చదివేవారు పిల్లలు. చదువుకున్నావా అని అడిగితే లేదురా అనేవారు. అలాగే పరీక్ష బాగా రాసినా రాయలేదనేవారు. అన్నీ అబద్ధాలే, అన్నీ దాపరికాలే. డబ్బున్న వారికి దగ్గర అవ్వాలి, పేదవాడిని పలకరించకూడదు, బాగా చదువుకున్న వాడితోనే తిరగాలి, చదువుకోని వాడిని కన్నెత్తి కూడా చూడకూడదు. గుమాస్తాగిరి చదువులే ముఖ్యం. కథలు చదవడం, పాటలు పాడడం, నాటకాలు వేయడం సంగతి సరే, నాటకాలు చూడడం కూడా నిషిద్ధం. మట్టి బొమ్మను తీర్చిదిద్దినట్టుగా తమ ఆలోచనలకు అనుగుణంగానే పిల్లలను తీర్చిదిద్దేవారు పెద్దలు. బీఎస్సీ బీఈడి చేసి టీచర్ అయినా, బ్యాంకులో ఉద్యోగం వచ్చినా ఇక పర్వాలేదు, మా వాడు సెటిల్ అనేవారు. టీచర్ కాని వారిని, ఉద్యోగం రాని వారిని జులాయి వేధవులు అనేవారు. మధ్యతరగతి స్నేహాలకు వారంటీలు గ్యారంటీలు ఉండవు, అవి ఎప్పుడైనా తెగిపోతాయి. అవసరం ఉంటే అతుక్కుంటాయి, లేదంటే ఓ మూలన పడి ఉంటాయి. పొరపాటున కుటుంబంలో చిన్న రప్చర్ జరిగిందంటే మూలన పడి ఉన్న స్నేహాలు కూడా ముగిసిపోతాయి. అయితే విషయసేకరణ కోసం అప్పుడప్పుడు పలకరిస్తాయి, వాదార్స్తున్నట్టుగా నటించి విషయాలన్నీ తెలుసుకుంటాయి, ఆనందిస్తాయి. వాడి దగ్గర 100,000 రూపాయలు ఉండవచ్చు, నీ దగ్గర మాత్రం 100 రూపాయలు కూడా ఉండకూడదు, ఉంటే భరించలేడు. తన దగ్గర 100,000 రూపాయలు ఉన్నాయన్న సంగతి మర్చిపోయి నీ దగ్గర 100 రూపాయలు నువ్వే అడ్డదారుల్లో సంపాదించావన్నది కథలు కథలుగా చెబుతాడు. మిడిల్ ఏజ్ మనిషికి ఎంతో ప్రమాదమో శత్రువో, ఈ మిడిల్ క్లాస్ సమాజానికి అంత శత్రువు ప్రమాదమును. ఈ ప్రమాదాన్ని గుర్తించే ఆ మధ్య సర్కారు వారు నోట్ల రద్దు ప్రకటించారు. ఆ దెబ్బకి మిడిల్ క్లాస్ ముక్కలు ముక్కలయ్యింది. కన్జ్యూమర్ గూడ్స్ వ్యాపారులకు, చిట్టీలకు, ఓటీటీల్లో సినిమాలు చూసేందుకు చిన్న చిన్న జూదాలకు, మందు పార్టీకు తప్ప ఈ క్లాసు వారు ఎవరికీ ఎందుకు ఒరిగారు. అందుకే ఇటు ధనికులు అటు పేదలు ఇద్దరూ ఈ క్లాసును పట్టించుకోరు. రాజకీయ నాయకులు కూడా ఈ కాలనీ వాసులను చేదరించుకొని పగిలిన డ్రైనేజీ పనులకై ముక్కు మూసుకుని పక్క నుంచి తొలగిపోతారు. అందుకే కవి తిలక్ ఈ తరగతి మనుషుల్ని గొంగలి పురుగులు అన్నాడు. యవ్వనంలో వృద్ధాప్యాన్ని తగుల్చుకొని భయాన చోటున ఏడుపు కొండల మాటున గుమస్తాలు, టీచర్లు, చిన్న చిన్న సంసారులు, కోటీశ్వరులు, వీరేశ్వరులుగా గొంగల పురుగులు లక్షల లక్షల మంది ఉన్నారు. నాటికిచ్చపరచడం కాదు, 70 నుంచి 80 సంవత్సరాల కాలం నాటి మధ్యతరగతి వారి ఆలోచన విధానం. బాగుంది అనిపిస్తే వీడియోని షేర్ చేయగలరు, తప్పుగా అనిపిస్తే క్షమిస్తారని ఆశిస్తూ మీ సురేష్.